భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పడం చాలా కష్టం. అలాంటిది ఖచ్చితంగా యాక్యురేట్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇంకా కష్టం. భవిష్యత్తు గురించి అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు నోస్ట్రడామస్. నోస్ట్రడామస్ తో పాటుగా ఇంకా చాలా మంది వ్యక్తులు భవిష్యత్తును ఊహించి నవలలు, పుస్తకాలు, పొడుపు కథల రూపంలో చెప్పారు. వాటిలో కొన్ని టాప్ ప్రిడిక్షన్స్ ను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్తా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. టైటానిక్ ఇన్సిడెంట్. మోర్గాన్ రాబర్ట్సన్ అనే ఒక అమెరికన్ రచయిత 1898లో ఫ్యూటిలిటీ ఆర్ ది రెక్ ఆఫ్ టైటాన్ అనే ఒక నవలను రాశారు. ఆ నవలలో టైటాన్ అనే పేరు గల ఒక నౌక ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక మంచుఖండాన్ని ఢీకొని మునిగిపోతుంది. ఆ నవల బయటకు వచ్చిన 14 ఏళ్లకు 1912లో నిజంగానే టైటానిక్ అనే నౌక నార్త్ అట్లాంటిక్ ఓషన్లో మంచుఖండాన్ని ఢీకొని మునిగిపోయింది. ఆ దుర్ఘటనలో 1500 మంది పైగా ప్రయాణికులు చనిపోయారు. ఆ నవలలోని టైటాన్ కు నిజమైన టైటానిక్ కు చాలా వరకు పోలికలు ఉండటం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రెండు నౌకల సైజ్, స్పీడ్ కూడా ఒకటే. రెండు నౌకలు ఏప్రిల్ నెలలోనే మునిగిపోతాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, రియల్ టైటానిక్ ఇంకా అసలు డిజైన్ కూడా కాకముందే మోర్గాన్ ఈ నవలను రాశారు. పైగా మోర్గాన్ టైటానిక్ కూడా ఆల్మోస్ట్ రియల్ టైటానిక్ లాగే ఉంటుంది. టైటానిక్ ఇన్సిడెంట్ తర్వాత ఎవరో మోర్గాన్ ఇలా అడిగారట, మీకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా అని. మోర్గాన్ దానికి నవ్వి ఊరుకున్నారు. ఫస్ట్ స్టెప్ ఆన్ మూన్. 19వ శతాబ్దపు ఫ్రెంచ్ నవల రచయిత జూల్స్ వెర్న్ 1865లో ఫ్రమ్ ది ఎర్త్ టు మూన్ అనే చిన్న సైన్స్ ఫిక్షన్ కథ రాశారు. అందులో మనిషి తొలిసారి చంద్రుణ్ణి చేరుకుంటాడు. జూల్స్ వెర్న్ ఊహించినట్టే 100 ఏళ్ల తర్వాత 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టాడు. అదొకటే కాకుండా ఫ్రమ్ ది ఎర్త్ టు మూన్ పుస్తకంలో రాసిన విధంగానే రియల్ అపోలో మిషన్ కూడా సాగుతుంది. అపోలోలో ప్రయాణించిన ఆస్ట్రోనాట్ సంఖ్య, ఆ రాకెట్ ఫ్లోరిడా నుంచే లాంచ్ అవ్వడం మొత్తం పుస్తకంలో ఉన్న విధంగానే జరుగుతుంది. ఇంకా అద్భుతం ఏంటంటే, వ్యోమగాములు అంతరిక్షంలో బరువు కోల్పోయినట్లుగా అనుభూతి చెందుతారని జూల్స్ వెర్న్ రాశారు. ఈ విషయం అప్పటికింకా ఖగోళ శాస్త్రవేత్తలకే తెలియదు. గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్. నోస్ట్రడామస్ మహామహుల జనన మరణాలను, ఘోర దుర్ఘటనలను శతాబ్దాలకు ముందే ఊహించారు. ఈ ఫ్రెంచ్ కాలజ్ఞాని క్రీస్తు శకం 3797 వరకు లోకంలో జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించారు. 1555లో నోస్ట్రడామస్ రాసిన పుస్తకం లే ప్రొఫెటీస్లో 66లో లండన్ కాలిపోతుంది, చుక్క నెత్తురు కూడా లేకుండా ఆవిరైపోతుంది అని రాసి ఉంది. అందులో నోస్ట్రడామస్ రాసినట్టే 1666లో లండన్లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఆ ప్రమాదంలో 70,000 ఇళ్ళు బూడిదైపోయాయి, 80,000 మంది ప్రాణాలు ఆవిరయ్యాయి. 1789 నాటి ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా నోస్ట్రడామస్ ప్రిడిక్ట్ చేశారు. ప్రభువులు కారాగారాలకు, ప్రజలు పంజరాల బయటకు వెళ్తారని ఆయన రాశారు. ఆయన రాసినట్లే ఫ్రెంచ్ రెవల్యూషన్లో ప్రజలే పాలకులవుతారు. వైర్లెస్ నెట్వర్క్. నికోలా టెస్లా అందరికీ తెలిసిన శాస్త్రవేత్త. ఈయనకి 20వ శతాబ్దాన్ని కనిపెట్టిన వ్యక్తిగా పేరుంది. ఆధునిక విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా ఈయనే అభివృద్ధి చేశారు. 1909లో టెస్లా న్యూయార్క్ టైమ్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి తన ఆలోచనల్ని షేర్ చేసుకున్నారు. వైర్లెస్గా మెసేజ్లను ఇచ్చిపుచ్చుకునే అతి తేలికైన, ఎవరైనా ఆపరేట్ చేయగలిగే టెక్నాలజీ మనిషికి అందుబాటులోకి రాబోతుంది అని ఆయన చెప్పారు. ఆ టైంకి ఇంకా మొబైల్ టెక్నాలజీ అనే ఆలోచనే ఎవరికీ లేదు. ఆ తర్వాత 64 ఏళ్లకు 1973లో తొలి మొబైల్ ఫోన్ వచ్చింది. ఆ తర్వాత 18 ఏళ్లకు 1991లో వైఫై వచ్చింది. ఇంత దూరం టెస్లా ఎలా ఆలోచించారన్నదే పెద్ద వండర్. కోల్డ్ వార్. 1840లో అమెరికాలో సివిల్ వార్ మొదలైంది. అదే టైంలో రష్యాలో సార్ చక్రవర్తుల నిరంకుశ పాలనలో రష్యన్ ప్రజలు నలిగిపోతున్నారు. రెండు దేశాలు వేడి తలనొప్పులలో అవి బిజీగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు భవిష్యత్తులో అగ్రదేశాలుగా ఎదుగుతాయని, ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఎవరు ఊహించరు. కానీ ఫ్రెంచ్ రాజకీయ శాస్త్రవేత్త అలెక్స్ డి టోక్వెల్ 1840 నాటి తన పుస్తకం డెమోక్రసీ ఇన్ అమెరికా పుస్తకంలో ఈ విషయం రాశారు. రష్యన్లు, అమెరికన్లు రాబోయే కాలంలో
ఒకరిని మించి ఒకరు పోటీ పడతారని అందులో ఆయన రాశారు. ఆయన చెప్పినట్లు 20వ శతాబ్దంలో అమెరికా రష్యాలు ఆయుధ రంగంలోనూ అంతరిక్ష రంగంలోనూ ప్రపంచం మీద పెత్తనం కోసం తారాస్థాయిలో పోటీ పడ్డాయి. ద గ్రేట్ డిప్రెషన్. ఎడ్గార్ కేసీ 1920లలో అమెరికాలో పాపులర్ మిస్టిక్. ఈయన తన ప్రార్థనల ద్వారా నేరుగా దేవుడితో సంభాషించేవాడని అంతా నమ్మేవారు. ట్రాన్స్లో ఉన్నప్పుడు ఈయన జోష్యం చెప్తూ ఉండేవారు. వుడ్రో విల్సన్, థామస్ ఎడిసన్ వంటి ప్రఖ్యాత వ్యక్తులకు కూడా ఈయన జోష్యం చెప్పారు. అయితే ఎవరూ అడగకుండానే ఎడ్గార్ కేసీ 1929లో అమెరికాను బెకారి చేయబోయే మహా ఆర్థిక మాంద్యం గ్రేట్ డిప్రెషన్ గురించి 4 ఏళ్ల ముందు నుండే జోష్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చెప్పినట్టే 1929లో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. అమెరికాతో ఆగకుండా ప్రపంచం మొత్తాన్ని ఈ మహామాంద్యం ఒక్క కుదుపు కుదిపింది. అమెరికాలో అయితే 130 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆకలి తీర్చుకోవడానికి అమెరికన్ ప్రజలు ఫ్రీగా లభించే గవర్నమెంట్ రేషన్స్ కోసం బారులు తీరి నిలబడ్డారు. ఎడ్గార్ కేసీ తన మరణాన్ని కూడా ముందే ఊహించారు. మరో 3 రోజులలో తను చనిపోతానని 1945 జనవరి 1 ప్రకటించారు. జనవరి 3 గుండెపోటుతో చనిపోయారు. డావిన్సీ ప్రిడిక్షన్స్. లియోనార్డో డావిన్సీని సకల కళా వల్లభుడిగా పరిగణిస్తారు. ఒక మనిషి మహా అయితే 2 లేదా 3 రంగాల్లో ప్రతిభ కనబరుస్తాడు. కానీ డావిన్సీ మాత్రం సైంటిస్ట్గా, ఆర్టిస్ట్గా, ఇంజనీర్గా, మ్యాథమెటిషియన్గా, ఫిజిషియన్గా, ఆర్కిటెక్ట్గా ఇలా అనేక రంగాల్లో ప్రతిభ కనబరిచేవారు. అందుకే డావిన్సీని సకల కళా వల్లభుడిగా పిలుస్తారు. 1480ల నుంచి 1519 వరకు ఆయన రాసుకున్న నోట్స్లలో కొన్ని ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి. మనుషులు యుద్ధ ట్యాంకులను కనిపెట్టడానికి 400 ఏళ్ల క్రితమే తన డ్రాయింగ్లో ట్యాంకులను గీశాడు. ట్యాంకులతో పాటుగా పారాచూట్ను, మెషిన్ గన్స్ను, సబ్మెరీన్లను, హెలికాప్టర్లను, రెఫ్రిజిరేటర్లను కూడా ముందుగానే ఊహించారు. మనిషి ప్రస్తుతం ఉపయోగిస్తున్న జాల వస్తువులను డావిన్సీ తన పుస్తకంలో ఆర్ట్ రూపంలో ఆ కాలంలోనే గీశారు. ఆ కాలంలో డావిన్సీ ఊహించిన చాలా వస్తువులు ప్రస్తుతం నిజంగా మారుతాయని అప్పట్లో ఎవరు అనుకుని ఉన్నారు. ఈ ప్రిడిక్షన్స్లో మీకు నచ్చిన టాపిక్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.